శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి విశేషంగా ధనలాభం కలగాలంటే మీ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు లోహంతో చేసినటువంటి గుర్రం బొమ్మను ఇంట్లో వాయువ్యం మూల ఏర్పాటు చేసుకోవాలి. అలా చేస్తే ధనలాభం కలుగుతుంది. భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వీటితో చేసినటువంటి పదార్థాల్లో పంచదార కలిపి వాటిని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడితే ధనలాభం కలుగుతుంది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నాక బ్రాహ్మణుడి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనివల్ల ధనలాభం కలుగుతుంది. రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా ఎద్దుకి ఆహారం తినిపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడు బ్రాహ్మణులకు వస్త్రదానం చేస్తే ధనలాభం కలుగుతుంది. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు రెండు రకాలైనటువంటి పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు, పెసరపప్పు ఈ రెండు కలిపి తయారు చేయబడిన పదార్థాలు దైవానికి నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండాలి. దీనివల్ల ధనపరంగా కలిసి వస్తుంది. అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా బియ్యం దానమిస్తూ ఉండాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చెరకు ముక్కలు చిన్నపిల్లలకు పంచిపెడుతూ ఉండాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు సీసంతో చేసినటువంటి నాగ పడిగను ఎక్కడైనా దేవాలయంలో హుండీలో వేయటం లేదా ఎవరికైనా దానం ఇవ్వటం చేయాలి. మఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అమ్మవారి ఆలయ దర్శనం మంగళ శుక్రవారాల్లో కానీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ పౌర్ణమి అమావాస్య తిథిలో కానీ చేసుకోవాలి. పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తేనె బాటిల్ దానమిస్తే ధనలాభం కలుగుతుంది. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కొత్త ధాన్యాన్ని పేదవాళ్లకు దానంగా ఇవ్వాలి. హస్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వెండితో చేసినటువంటి గణపతిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదా ఎప్పుడైనా మావటివాడు కనిపిస్తే ఏనుగుల దగ్గరున్న మావటివాడికి వస్త్రదానం చేస్తే హస్తా నక్షత్రం వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎరుపు రంగు ఆహార పదార్థాలతో పాటుగా సుగంధ ద్రవ్యాలు కూడా ఎవరికైనా కట్ కట్ కట్. చిత్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ధనలాభం కలగాలంటే ఎర్రటి వస్త్రాలతో పాటు సుగంధ ద్రవ్యాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనగపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మందార, చామంతి లాంటి మొక్కలు ఇంటి ఆవరణలో పెంచితే ధనలాభం కలుగుతుంది. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు బియ్యము, బెల్లము, కొబ్బరి ఈ మూడింటితో కలిపి తయారు చేయబడిన పదార్థాలు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జన్మ నక్షత్రం ఉన్న రోజు కంచు పాత్రలో కర్పూరం ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎప్పుడైనా యజ్ఞయాగాదుల నిమిత్తమై సమిధలను దానంగా ఇవ్వాలి. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా జలచరాలకు ఆహారం వేస్తూ ఉండాలి. అంటే చేపలకు, కప్పలకు ఇలాంటి వాటికి ఆహారం వేస్తూ ఉంటే ధనలాభం కలుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడు గోమాతకు ఆహారం తినిపిస్తూ ఉండాలి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆలయ అర్చకులకు, స్వామీజీలకు నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ధనలాభం కలుగుతుంది. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా ముత్తైదువులకి పండ్లు, పువ్వులు తాంబూలంలో ఉంచిస్తూ ఉంటే కనుక వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 1 కేజీ నల్ల ద్రాక్షను జన్మ నక్షత్రం ఉన్న రోజు ఎవరికైనా దానం ఇస్తూ ఉంటే ధనలాభం కలుగుతుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అనాథలకు అంటే పేదవారికి అన్నదానం చేస్తూ ఉండండి. పేదవాళ్ళకి అన్నదానం చేస్తే పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా నేతితో తయారు చేయబడిన తీపి పదార్థాలు జన్మ నక్షత్రం ఉన్న రోజు బ్రాహ్మణులకు పంచిపెడుతూ ఉంటే ధనలాభం కలుగుతుంది. చివరగా రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా జన్మ నక్షత్రం ఉన్న రోజు 1 శంఖాన్ని, రకరకాలైనటువంటి పుష్పాలను ఎవరికైనా దానమిస్తూ ఉండాలి. బ్రాహ్మణుడికి దానమిస్తే మంచిది. ఇలా చేస్తే విశేషంగా ధనలాభం కలుగుతుంది. 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు మీ జన్మ నక్షత్రం కానీ మీ నామ నక్షత్రం కానీ నక్షత్రాన్ని బట్టి ఈ పరిహారం పాటిస్తే జీవితంలో ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. అయితే ఈ పరిహారం ఎప్పుడైనా సరే మంగళవారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి తిథి ఉన్నప్పుడు కానీ అమావాస్య తిథి ఉన్నప్పుడు కానీ
లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామనక్షత్రం ఉన్న రోజు కానీ అమ్మవారి ఆలయ దర్శనం చేసి ఆ తర్వాత పరిహారం పాటిస్తే ఇంకా వేల రెట్లు విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి పౌర్ణమి, అమావాస్య, మంగళవారం, శుక్రవారం, జన్మ నక్షత్రం, నామనక్షత్రం ఏది ఉన్న రోజైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసి పరిహారం చేసుకోండి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. జీవితంలో తొందరగా ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మీకు దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కార మార్గాల కోసం చూస్తున్నారా? ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ప్రత్యేకంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.